బాగున్నాం సార్. బాగున్నావా? ఎలా తోట ఎలా ఉంది? బాగానే ఉంది సార్. కొడుతున్నావా స్ప్రేయింగ్స్? అన్ని స్ప్రేయింగ్ కొడతా ఉన్నాం సార్ కరెక్ట్గా. చాలా అప్లికేషన్ అయిపోయిందా? అయిపోయింది సార్. చెట్టుకి దాదాపుగా ఎన్ని కాయలు ఉండొచ్చు నీ అందాజ్ ప్రకారం? సార్ 150 నుంచి 800 కాయలు సార్. 150 నుంచి 800 కాయలు. బాగా సెట్ అయింది. నా సైజులు కూడా బాగా వస్తున్నాయి. సాల్ అప్లికేషన్ పెట్టి ఎన్ని రోజులు అయింది సార్? కరెక్ట్గా 12వ తేదీ 21 నెలపై 12 అంటే 16వ తేదీ నెలపైన 3 రోజులు అయింది సార్. నెలపైన 3 రోజులు 3 రోజులు అయింది సాల్ అప్లికేషన్. అవును సార్. ఫ్రూట్ సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. ఫుల్ గ్రీన్ ఫుడ్ స్టైల్ ఉంది. వాటర్ మేనేజ్మెంట్ బాగా కరెక్ట్గా చేస్తున్నావు. ఫ్రెష్గా ఉన్నాయి చూడు మూతలు. ఎక్కడ కానీ నీకు ఫ్రూట్ అనేది రెడ్ కలర్ లేదు. ఈ మూతలన్నీ ఎగ్జాంపుల్ ఇక్కడ రా, ఇవి చూడి. ఈ మూతలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అర్థమైందా? సరే. వాటర్ మేనేజ్మెంట్ చాలా నీట్గా చేస్తున్నావు. ఫ్రూట్ కూడా బాగా అంతా డ్రిప్పర్లు అంతా మార్చేస్తుంది సార్. మన సాయిల్ అప్లికేషన్ చేసేస్తే అప్పుడు మొత్తం పాత డ్రిప్పర్లు మొత్తం పెరికేస్తే మొత్తము ఫ్రెష్గా కొత్త డ్రిప్పర్లు. ఓకే ఓకే. సో వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫ్రూట్ సెట్ అయింది ఇప్పుడు. యాక్చువల్లీ ఇది మేజర్లీ ఈ టైంలో వచ్చేది మనకి ప్రాబ్లమ్స్ ఆంత్రాక్నోస్ అండ్ బ్యాక్టీరియల్ బ్లైట్ సర్కస్ పోరా. అవును సార్. ఆ డిసీజెస్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎండపడి ఎన్ని రోజులు అయింది మీ ఏరియా? ఎస్పెషల్లీ కుప్పం ఏరియా. ఈ ఏరియా కనిష్టం 10 రోజులు పోయినాయి సార్. 10 రోజులు అయిపోయింది. అవును సార్. ఇప్పుడు ఇట్లా 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 ఉంది. కాకపోతే 3 o'clock అయినా కానీ ఈ విధంగానే ఉంటుంది. 3 గంటల అయినా నిన్నంతా చినుకులే రాదు సార్. 12 పోయిన కంపల్సరీ చినుకులు రాలుతుంది. ఈ కొద్ది రోజులు నీకు రోజు మార్చి రోజు లేదంటే రోజు కూడా చినుకులు రాలుతానే ఉంది. రాలుతానే ఉంది. రాలుతానే ఉంది. అదే మన గ్యాప్ లో ఒక దినము 4 గంటల దాకా రాలేదు. మీకు ఫోన్ చేయండి. అదే ముందే రాయిస్తే ఆ ముందు స్పేస్ అయింది అని ఇంకా లోడ్ ఎవీగా ఉంది చూడు. ఇక్కడ ఫ్రూట్స్ అంతా ఈక్వల్ గా ఉంది. సెట్టింగ్ ఒకేసారి జరిగింది నీకు. నీ కటింగ్ కూడా సింగిల్ కటింగ్ అయితే చూడేది. ఎక్కడ కానీ డబుల్ కటింగ్ అవ్వదు. ఇది సింగిల్ కటింగ్ వస్తుంది. సింగిల్ కటింగ్ వస్తుంది ఇది నీకు. సో స్ప్రేయింగ్స్ అన్ని నడుస్తున్నాయా ఆంత్రాక్నోస్ కి బ్యాక్టీరియల్ బ్లైట్ కి? కరెక్ట్ గా కరెక్ట్ గా మీరు 6 నుంచి 7 రోజులు చెప్తే మేము వారం ఏమన్నా పడినప్పుడు ఆ 5 రోజులకే కూడా స్ప్రే చేస్తున్నాం. సో అవసరాన్ని బట్టి స్ప్రే చేస్తున్నాం. సో రాను రాను పైకి లోడ్ హెవీగా ఉంది. అవును సార్. రాంగ్ రా ఈత ఎంటైర్లీ డిఫరెంట్ గా ఎవరినైనా రానియాలంటే తోటలకి ఎవరిని రానియద్దు. సరేనా? వచ్చినా కానీ ఇచ్చేటే కంపల్సరీ. 20 ఫాల్ట్ అయిపోయి ఇచ్చేటే మైక్ పోయి ఉద్రిపోయా అన్న ఇంకా డబల్ డ్రిప్పర్లు వేసి ఎరువు వేసిన తర్వాత వాటర్ పోలేదు. డబల్ డ్రిప్పర్లు వేసి. అవును అవును. అన్న ఇంకా కుదురుకునే సార్. ఓకే ఓకే. ఏం కాదు ఇప్పుడు కుదురుకుంది కదా బాగా అది. సో అట్లా సో ఎవ్వరు కూడా తోటలో రానియద్దు. గ్రీన్ ఫుడ్ స్టేజ్ ఉంది కాబట్టి హలో ఇప్పుడు కూడా లేదు. చిగురులా కూడా నేను డైలీ తోటలో వచ్చినప్పుడు చిగురు పిక్కుని ఫోన్ పైన తిడతాను. ఓకే. సో ఫంగిసైడ్స్ కూడా అయిపోయినాయి నీకు? ఫంగిసైడ్స్ అయిపోయినాయి సార్. ఒక స్క్రాచింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ లేదు. థ్రిప్స్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ లేదు కదా. అదే థ్రిప్స్ చూస్తా ఉన్నానా అదే ఇప్పుడుదా లేట్ గా ఏమో ఒకటి ఉండేటండి. ఏం చేస్తారే గానీ అవి ముందస్తుగానే అడ్వాన్స్ గా రాసిస్తాను. స్ప్రే చేసుకో. సరే సార్. ఏమి ఇంత కలర్ వచ్చిండే? ఇది ఇంకా సైజ్ వస్తుంది సార్? వస్తుంది వస్తుంది. ఇదేం కలర్ కాదు. ఇది కొద్దిగా వాటర్ కంటెంట్ పెంచు. వాటర్ తగ్గి పడింది, తక్కువ పడింది. సరే సార్. సరేనా? కొద్దిగా కాల్షియం కంటెంట్ కూడా వదులుతాం ఇప్పుడు. సరే. కాల్షియము కొద్దిగా ఫార్ములా 4 న్యూట్రియంట్స్ కొన్ని వదిలితే ఫుడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది బాగా. సరే సార్. సరేనా? అదే రెడ్ వచ్చి మొన్న మా వాళ్ళు ఏమిటి కంటే ఫోన్స్ అయింది. ఇంత రెడ్ వచ్చేసింది కదా. ఇది మామూలుగా తినే కాయ అయిపోయింది. అట్లా లేదు. ఇది ఇది తినే కాయ కాదులే. ఇంకా ఇది ఇంకా చాలా ఉంటుంది. రెడ్ అంటే అది ఇంకా ఫుల్ డార్క్ రెడ్ వస్తుంది. అది వేరు. అర్థమైంది? నార్మల్ రెడ్ ఇది. నార్మల్ రెడ్ ఇది. ఏం ప్రాబ్లం లేదు. చిన్నగా ఉంది చెట్టు. చెట్టు ఎంత చిన్నగా ఉంది. ఎంత గుచ్చులు గుచ్చులు కాసింది చూడు. ఎన్ని కాయలు ఉన్నాయి ఈ పక్కే. ఈ కొమ్మలకే ఉన్నాయి అన్ని. థ్యాంక్ యూ దర్గా. చూడు ఎన్ని కాయలు ఉన్నాయి. కట్నావు? బాగా కట్నావు నువ్వు. దీన్ని కెట్టినాము. ఇంకా ఇప్పుడు కెట్టాలి సార్. అవునవును. ఇది స్ప్రేయింగ్ కూడా. ఇది మేజర్ లేదు ఫ్రూట్ సెట్టింగ్. ఇది ఇది వదిలిన తర్వాత తోటే మారిపోయింది కదా. పొమనెట్ స్పెషల్ రోజులు కొక్కితా వదులు పట్టి 2 కితాలు అయింది. 3వది రేపిడల్ రేపు. సో మేజర్లీ ఇది వదిలిన తర్వాత తోట చాలా మంది ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చానంటే
రిజల్ట్ బాగుంది కంపెనీది, ప్లస్ ఈ పొమ్మగ్రనేట్ స్పెషల్ టు ఫుడ్ సెట్టింగ్ అనేది. అందుకోసమే నీకు ఎక్కడ కానీ మీ తోటలో చూడు, నేను ఇప్పుడు కనిష్టం అంటే ఒక 100 కాయలు కూడా ఎత్తి అవతల క్యాండ్ల, 100 కాయలు కూడా ఎత్తి అవతల క్యాండ్ల. చాలా బాగుంది. మా చిన్నోళ్ళు అబ్బా ఇట్లుంది అని వాళ్ళు పిక్ వస్తారు, ఏ పిక్ వద్దు రా సార్ పిక్ వద్దు అని చెప్పినాడు కదా. అసలు ప్రోడక్ట్ ప్రమోషన్ నేను చాలా తక్కువ చేసేది, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది ఎన్కెఎం సెన్సెస్ వాళ్ళది పొమగ్రనేట్ స్పెషల్ టు గ్రేట్ టు ఫ్రూట్ సెట్టింగ్, ఇది దీనిలో ఫ్లవర్ ఫ్రూట్ సెట్టింగ్, ఫ్రూట్ డెవలప్మెంట్ సార్, ఫ్రూట్ కలర్ వస్తాయి దీంట్లో, గ్రేట్స్ వస్తాయి దీంట్లో. సో వదిలిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు? పర్వాలి సార్. బాగుందా? పర్వాలి సార్. అనేక కొంచెం కలర్ వస్తా ఉంది. కలర్ ఏం, కలర్ అనేది మామూలే, వాటర్ కంటెంట్ పెంచు. కలర్ రావడానికి రీజన్ ఏమంటే నువ్వు వాటర్ అనేది తగ్గించింటావు, సో దానివల్ల ఏమంటే నీకు కలర్ వస్తుంది అంతే. వాటర్ మీరు చెప్పింది దాన్ని ఏమీ నేను మిస్టేక్ చేయలే. ఓకే ఓకే. అట్లా తోటలో కూడా ఎవరికి అన్నెసరీ ప్రెస్ రాకూడదు, అవసరం ఉంటే తప్ప ఫ్రూట్ ని ముట్టుకోవద్దు. సరే సార్. సరేనా, తీపిచ్చేమా తీపిచ్చేమా, ఏం కాదు తీపిచ్చేయి. ట్రిప్పర్ల దగ్గర ముట్టకమా, తెరిపిచ్చేద్దాము. నీట్ గా చూడి, షైనింగ్ కానీ, కలర్ కానీ, క్వాలిటీ కానీ, షేప్ కానీ, ఎక్కడ కానీ ఈక్వల్ గా చూడి. ఒక ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్ కూడా సార్ ఒకే రకంగా ఉన్నాయి, ఎక్కడ కానీ నీకు వేరియేషన్ లేకుండా ఉన్నాయి. సరేనా? సరే సార్. కొద్దిగా ఈ వాటర్ కంటెంట్ పెంచు, హీట్ ఎక్కింది చెట్టు. సరే. ఇది అంతకుముందు ఎరువులు పెట్టినప్పుడు నువ్వు సరిగ్గా వాటర్ పెట్టకపోవడం వల్ల ఏంటిది, ఇది అప్పుడు ఎల్లో ఇష్యూ. టైంలో నువ్వు మేజర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్, ఈ ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయింది. సరే సార్. సో ఇక్కడ నుంచి ఫ్రూట్ అనేది డెవలప్ అవ్వాలి బాగా. సరే సార్. దానికి ఆల్రెడీ సాయిల్ అప్లికేషన్ ఇస్తాను. సరే సార్. ఓకే ఓకే. సాయిల్ అప్లికేషన్? అవును. సరే సార్. సాయిల్ అప్లికేషన్ ఇస్తాను. సరే సార్. సో ఈ సాయిల్ అప్లికేషన్ 15 డేస్ తర్వాత చేస్తూ, ఇప్పటికీ నీ తోటలో ఏమైనా మచ్చలు గిచ్చలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ గానీ మచ్చలు గిచ్చలు లేవు, నీట్ గా ఉంది. ఆంతకు నొసు, సర్కస్ పొర, కొలనోట్రికమ్ అలాంటివి ఏమి లేవు. ఓకే. బ్యాక్టీరియల్ బైట్ కూడా లేదు, ఫుల్ ఆఫ్ గ్రీన్ గ్రీన్ స్టేజ్ లో ఉంది. నీ చుట్టుపక్కల చాలా దానిమ్మ తోటలు ఉన్నాయి, మరి జాగ్రత్త. ఇప్పుడు ఉండే ఈ క్లైమేట్ కండిషన్స్ కి ఆంతకు సెపరేట్ షెడ్యూల్ ప్లస్ బ్యాక్టీరియల్ బైట్ కి సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను, అది యూజ్ చేయి. సరే సార్. సరేనా? సరే సార్. సో సాయిల్ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రిజల్ట్ ఇచ్చింది మనకి. సో ప్లస్ పొమగ్రనేట్ ఫ్లవరింగ్ కానీ, పొమగ్రనేట్ గ్రేడ్ 1 ఫ్లవరింగ్ కానీ, పొమగ్రనేట్ గ్రేడ్ 2 ఫుడ్ సెట్టింగ్ కానీ మంచి రిజల్ట్ ఇచ్చింది. సరేనా? అవును సార్. సో ఫర్దర్ గా ఏమేమి చేయాలనేది మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేసి, ఇప్పుడు ఏమేమి చేయాలనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి, బ్యాక్టీరియల్ బ్లైట్ కి, సాల్ అప్లికేషన్ షెడ్యూల్ ఇస్తాను. సరేనా? సరే సార్. ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు? సైజులు రావాలా మెయిన్. సో కంపల్సరీ సైజులు తెప్పిస్తా. సరే సార్. సరేనా? సరే సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ. Thank you.